హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో థంబ్నైల్ చూశారు కదా? అవును, ఈ శోభకృత నామ సంవత్సరం ఆశ్వీజ మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజు చంద్రగ్రహణం. అంటే ఈ 2023 అక్టోబర్ 28వ తేదీ రాత్రి 1:02 నుండి 2:30 వరకు పాక్షిక చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. మరి ఈ గ్రహణ సమయంలో ఎవరు ఎలాంటి నియమాలు పాటించాలి, మరి ఈ గ్రహణ సమయంలో ఎలాంటి జపం చేయాలి, మరి గర్భిణీ స్త్రీలు వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏమిటి, అందులో ఈ గ్రహణం వల్ల ఏ రాశి వాళ్ళకి లాభం, ఏ రాశి వాళ్ళకి నష్టం, అసలు ఏ రాశి వాళ్ళు ఈ గ్రహణం చూడొచ్చు చూడకూడదో, ఈ పూర్తి వివరాలు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, పూర్వం నుంచి గ్రహణం ఏర్పడుతుంది అంటే తినే ఆహార పదార్థాలపైన కానీ, తాగే నీళ్ళల్లో అంటే ట్యాంకుల్లో అలాంటి వాటిల్లో కూడా దర్భ, ఇవి మనకు పచారి షాప్లో దొరుకుతుంది, ఆ దర్భని తెచ్చి ఆహార పదార్థాల్లో కొంచెం అంటే పచ్చళ్ళలో కూడా కొంచెం దర్భ వేయచ్చు, ఏం పర్వాలేదు, బియ్యం పప్పు అలాంటి వాటిల్లో దర్భ వేయండి. అలాగే తాగే నీటిలో ట్యాంకుల్లో అలాగే ఇంటిపైన కూడా కొంచెం దర్భ అనేది వేయండి. అలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రహణ యొక్క దోష కిరణాలు అనేవి ఇంటిపై పడకుండా ఉంటాయన్నమాట. అలాగే ఇంట్లో మనం ముగ్గు వేసుకుంటాం కదా, ఆ ముగ్గులో కూడా కొంచెం దర్భ అనేది పెట్టండి. ఇలా ముగ్గులో కానీ తినే ఆహార పదార్థాల్లో కానీ బియ్యం పప్పు ఉప్పు వీటిలన్నిటిలో కూడా కొంచెం ఇలా దర్భ అనేది మనం పెట్టడం వల్ల ఆ గ్రహణ యొక్క దోషం అనేది ఉండదు. ఈ గ్రహణ సమయంలో దేవుని నామ జపం చేయటం చాలా మంచిది. అంటే మీకు తెలిసినది అంటే కొంతమంది గురువుల దగ్గర అక్షరం తీసుకుంటారు, ఆ అక్షరాన్నైనా మీరు జపం చేయొచ్చు, లేదా మంత్ర సాధన చేసే వాళ్ళు ఉంటారు, అలాంటి వారు కూడా ఈ గ్రహణ సమయంలో జపం చేస్తారు. అలా చేయటం వల్ల ఏంటంటే మీరు 100 సార్లు జపం చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం అనేది వస్తుంది. ఈ గ్రహణ సమయంలో సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ అలాంటి సమయంలో జప సాధన చేస్తే చాలా శక్తి అనేది పెరుగుతుంది. 1 కి 100 రెట్లు శక్తి పెరుగుతుంది జప సాధన చేసేవాళ్ళు. ఒకవేళ మీకు ఏ అక్షరం రాదు, మీకు ఎలాంటి మంత్ర సాధన చేసే అలవాటు లేదు, మీకు తెలియదంటే కనీసం మీరు ఓం నమశివాయ అనే చదువుకోవచ్చు, లేదా నారాయణ మంత్రాన్నైనా చదువుకోవచ్చు, లేదా మీరు లక్ష్మీదేవి అమ్మవారిని స్మరిస్తూ ఉంటారంటే ఆ అమ్మవారి నామస్మరణ అయినా మీరు స్మరిస్తూ ఉండొచ్చు. ఏదైనా మీ ఇష్టదైవ నామాన్ని మీరు జపం చేస్తూ ఉండొచ్చు. ఇంకా ఆహార నియమాలు, ఈ గ్రహణం అర్ధరాత్రి 1:02 అప్పుడు గ్రహణం పడుతుంది కాబట్టి సహజంగా అందరూ ఆ సమయంలో నిద్రపోతూ ఉంటారు. ఎవరైనా జప సాధన చేసుకునే వాళ్ళు, పూజలు చేసుకునే వాళ్ళైతే ఆ సమయంలో మేలుకొని ఉంటారు. ఇంకా ఆహార నియమాలు ఏంటంటే ఈ గ్రహణం రాత్రి 1:02 మొదలవుతుంది కాబట్టి ఈ మనం 7 లోపే భోజన కార్యక్రమాలన్నీ ముగించుకోవాలి. ఆ గ్రహణ సమయం పట్టే సమయానికి కడుపులో ఎలాంటి ఆహారం అనేది పెట్టుకోకూడదు. అలా పెట్టడం వల్ల ఉంటే మన కడుపులో ఆహార పదార్థాలు ఏమైనా ఉంటే ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ముందు ముందు రోజుల్లో కడుపు నొప్పి రావటం, సన్నగా కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి మొదలవుతాయి. అందువల్ల ఏమవుతుందంటే వీలైనంత వరకు 7:30 లోపే ఆహారం అనేది తీసుకోవటం చాలా మంచిది. మీకు ఓపిక ఉన్న వాళ్ళైతే నిద్ర మేలుకొని ఆ సమయంలో జప సాధన చేసుకోండి, లేదా అంటే నిద్రపోయేవాళ్ళు నిద్రపోతారు. ఇక గ్రహణ సమయంలో పట్టు స్నానం, ఇక విడుపు స్నానం, ఇవి మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ పట్టు స్నానం విడుపు స్నానం అనేది ఈసారి అర్ధరాత్రి కాబట్టి అర్ధరాత్రి అప్పుడు కొంతమంది స్నానాలు చేస్తారు, చెయ్యకపోవచ్చు. దానివల్ల ఏంటంటే పెందలాడే 10 అప్పుడే చక్కగా స్నానం చేసుకొని జప సాధన చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను, ఆ సమయంలో స్నానాలు చేసుకొని దైవనామస్మరణ చేయాలి అనుకునేవాళ్ళు చక్కగా గ్రహణ సమయం అప్పుడు కాస్త పసుపు నీళ్ళు చల్లుకొని జపం చేసుకోండి. ఆ తర్వాత గ్రహణం విడిచిన తర్వాత కూడా కొంచెం పసుపు నీళ్ళు చల్లుకోండి, ఎందుకంటే అది అర్ధరాత్రి 2:30 సమయంలో స్నానం చేయకూడదు కాబట్టి పసుపు నీళ్ళు చల్లుకోండి. తెల్లవారిన తర్వాత చక్కగా తలస్నానం చేయండి. అప్పుడు చేయవలసిన కార్యక్రమాలు పొద్దున్నే
ఇల్లంతా శుద్ధి చేసుకోవడం, పూజగది శుద్ధి చేసుకోవడం, ఆ తర్వాత సాయంత్రానికి ఆదివారం రాహుకాల సమయంలో చేయవలసిన కార్యక్రమాలు కూడా ఉంటాయి, వాటి గురించి కూడా నేను చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని. ఇక గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు ఏంటంటే, వీళ్ళు 7 గంటల లోపే భోజనాన్ని ముగించుకోవాలి. ఆ తర్వాత గ్రహణ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు, చల్లగాలికి కానీ బయటకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ గ్రహణ యొక్క కిరణాలు కానీ నీడ కానీ గర్భవతులపై పడకూడదు. అలాగే వీళ్ళు నిటారుగా పడుకొని దైవనామస్మరణ చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉండొచ్చు, లేదా నిద్ర వస్తే నిద్రపోవచ్చు. ఇక మరుసటి రోజు ముఖ్యంగా చెప్పాలంటే, గ్రహణం విడిచిన మరుసటి రోజు ఈ గర్భిణీ స్త్రీలు పొరపాటున కూడా ఎలాంటి కూరగాయలు కానీ పండ్లని కానీ కత్తితో కొయ్యకూడదు. పొరపాటున కూడా వీళ్ళు పండ్లు కూరగాయలు ఎలాంటివి వాటిని కూడా కత్తితో కట్ చేయకూడదు. ఇక ఈ చంద్రగ్రహణం ఏ రాశి వాళ్ళు చూడకూడదు అంటే, మేషరాశి వాళ్ళు ఈ చంద్రగ్రహణం అస్సలు చూడకూడదు. ఇక వృషభ రాశి, సింహరాశి, మీనరాశి, కుంభరాశి, కన్యారాశి, తులారాశి, మేషం, వృషభం, సింహం, కన్య, తుల, కుంభ, మీన ఈ రాశుల వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇక ఈ గ్రహణం ఏ రాశుల వాళ్ళకి మంచి చేస్తుందంటే, మిథునం, కర్కాటకం, వృశ్చికం, కుంభం ఈ రాశి వాళ్ళకి ఈ గ్రహణం చాలా మంచిదన్నమాట. అంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఏదైనా పనులు జరగలేదు, మొండిగా ఉన్నాయంటే ఆ పనులు చక్కగా ముందుకు సాగుతాయన్నమాట. ఈ 2023 అక్టోబర్ 28వ తేదీ శనివారం రాత్రి 1:02 నుండి 2:30 వరకు పాక్షిక చంద్రగ్రహణం. ఇక మరుసటి రోజు 29, ఆ రోజు ఆదివారం. ఇక ఉదయం చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత పూజ గది కూడా శుభ్రం చేసుకున్నాక పూజ చేసుకొని తర్వాత శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. ఆ తర్వాత మీ జన్మ జాతకాన్ని చూపించుకున్న తర్వాత మీరు ఎలాంటి దానాలు చేయాలన్నది కూడా ఒకసారి తెలుసుకోండి. కొంతమందికి జాతక చక్రాలు ఏమీ లేవు, ఏమీ చూపించుకోలేము అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆదివారం రోజు సాయంత్రం 4:30 నుండి, అంటే 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాల సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో అమ్మవారి దేవాలయంలో ధ్వజస్తంభం ఎదురుగా నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత 1.5 కేజీ మినుములు తీసుకోండి, 1.5 కేజీ బియ్యాన్ని తీసుకొని ఎవరైనా పేద బ్రాహ్మణులకి దానం ఇవ్వండి. దానం ఇవ్వమన్నానంటే ఒక కవర్లో వేసేసి ఇవ్వటం కాదు, ఒక ఇస్త్రాకులు తీసుకోండి, 2 ఇస్త్రాకులు తీసుకోండి, ఒక్కొక్క దాంట్లో మినుములు వేయండి, ఇంకో దాంట్లో బియ్యాన్ని వేయండి, అందులో తాంబూలాన్ని పెట్టండి, దక్షిణ కూడా పెట్టండి, మినుముల్లో కొంచెం బెల్లం పెట్టండి, అలాగే బియ్యంతో కూడా కొంచెం బెల్లం ముక్క పెట్టి అప్పుడు అలా దానంగా ఇవ్వండి బ్రాహ్మణులకి. లేదు మాకు ఇదేమి తెలియట్లేదు అంటారా, ఆదివారం ఉదయం రోజు 1.5 కేజీ మినుముల్ని చక్కగా కడిగి నానబెట్టండి, అలాగే బియ్యాన్ని కూడా కడిగి నానబెట్టండి, అవి రెండింటిని తీసుకొని కొంచెం బెల్లం ముక్క పెట్టి ఆవుకి తినిపించండి, ఇంకా మంచిది. ఈ బ్రాహ్మణులకి మాకు దానం ఇవ్వటం తెలియదు, దాని పద్ధతి తెలియదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఈ మినుములు 1.5 కేజీ బియ్యాన్ని వేరువేరుగా నానబెట్టి చక్కగా వడగట్టి ఇంత బెల్లం ముక్క పెట్టేసి ఆవుకి తినిపించండి, ఆవుకే మీ కష్టాలు చెప్పండి, సాక్షాత్ మహాశివునికి చెప్పినట్టే మీ కష్టాలు. గ్రహదోషాలు తొలగించు స్వామి అని ఆవుకి చెవిలో చెప్పండి, అంతే. ఫ్రెండ్స్, ఈ పాక్షిక చంద్రగ్రహణం సమయంలో ఎవరు ఎలాంటి నియమాలు పాటించాలి, గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే జపసాధన చేసుకునే వాళ్ళు ఎలా జపసాధన చేసుకోవాలి, ఒకవేళ మంత్రజపం లేని వాళ్ళు దైవనామస్మరణ అయినా మీరు జపం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.